కెమెరామ్యాన్ నాగేందర్తో రాధమణ దాస్ ఇన్ తిరుపతి. ఓకే, లెట్స్ స్టార్ట్. మొన్న ఒక ఇంగ్లీష్ లెక్చర్ వింటుంటే మా పెద్ద స్వామి గారు చెప్తున్నారు, చాలా వండర్ఫుల్గా ఉంటాయి. సో అది కాన్వర్సేషన్ ఎక్కడ ఆస్ట్రేలియాలో, ఎప్పుడు 40-50 ఇయర్స్ క్రితం అది. వెన్ ప్రాబ్లం కమ్స్ ఆస్ట్రిచ్ హైడ్ ద హెడ్. సమస్య వస్తే ఈ ఆస్ట్రిచ్ పక్షి నిప్పు కూడా అంటారా ఏమన్నారు దాన్ని? ఉష్ణపక్షి. యాస్ యు ఆర్ రైట్. ఈ ఉష్ణపక్షి ఏం చేస్తుంది, తలకాయ తీసుకెళ్ళి ఇసుకలో చెప్పాడు. అలాగే కుందేలు ఏదైనా ఐఎమ్ సేఫ్ అని. నిజమేనా? కాదు కదా. అంటే ఇక సందర్భం ఎందుకు చెప్పారంటే, జంతువులు చూసుకొని నేర్చుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి జంతువుల నుంచి. సో సమస్య, పెద్ద సమస్య ఏమిటో మనకెవరికి తెలియట్లేదు. అంటే ఇప్పుడు సునీల్ గారు మసిపూసి పాడికాయ టాపిక్ చెప్పారు కాబట్టి చెప్తున్నా. జనాలకి తెలిసి కూడా కళ్ళు మూసుకుని బతికేస్తున్నారు. కారణం ఏంటంటే, కులం అనే పొర ఒకటి, డబ్బు అనే పొర ఒకటి, మతం అనే పొర ఒకటి, పార్టీ అనే పొర ఒకటి, ఇవి కళ్ళు కప్పేసి అసలు ఏమాత్రం మినిమం సెన్స్ లేకుండా బతికేస్తున్నారు. రాజకీయ నాయకులు మనకి ఈసారి మేము గెలిస్తే మీకు కంప్యూటర్ ఫ్రీ, ల్యాప్టాప్లు ఇచ్చారేమో, ఏదో తమిళనాడు ఇచ్చారు కదా, మిక్సీలు అయితే నేను చూసా. ఎక్కడ ఏపీలో చూసా? తమిళనాడులో జయలలిత గారు ఇచ్చినటువంటి మిక్సీలు ఏపీలో చూసా? రోడ్డు పక్కన అమ్మేస్తున్నారు వాటిని 200 ల్యాప్టాప్ 500 అయ్యో మిక్సీలు 200 300 ఎట్లా పెడతారు? విషయం ఏంటంటే, అది ఒక చిన్న వీడియో వచ్చింది వాట్సాప్లో. ఒక కొంగ చూశారో లేదో మీరు, ఆ కొంగ చిన్న బెండు ముక్క ఇది ఉంటుంది కదా, మన ప్యాక్ చేయడానికి లోపల పెడతారు వైట్ది, అర్థమైంది, ధర్మాకోల్. ఈ ధర్మాకోల్ ముక్క చిన్నదాన్ని ఈ కొంగ నీళ్ళలోకి వేసింది. నీళ్ళలోకి వేస్తే ఏదో పడిందని చెప్పి చేప వచ్చింది, తక్కమని చేపను పట్టుకుంది. కొన్ని తినే పదార్థం కూడా కాదు. చేపను పట్టుకోవడానికి మనిషి ఏం చేస్తాడు? అవ్వా అదే పాము ఉంటుంది కదా, వానపాము ఏదో అదేదో దాన్ని ఎరగా వేస్తాడు. ఇది ఎంత తెలివైందంటే, ఆ బెండు ముక్క వేసింది, చక్కగా పట్టేసుకుంది. సో ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, అది చెప్పిన తర్వాత ఆ వాట్సాప్ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ పొలిటీషియన్ అన్నారు. బెండు ముక్క తినడానికి పనికిరాదు, ఆ పనికిరాని దాన్ని ఎర్రగా వేసి దాని ప్రాణం అత్తినేసి. అలా ఈ రాజకీయ నాయకులు పనికి మాలిన వాటిని ఎరేసి మనల్ని చంపేస్తున్నారు. మనకి సిగ్గు లేకుండా మా కులం మా పార్టీ అని తినేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక కులం వచ్చింది స్వామి. ఏ కులం అండి? డబ్బు ఉన్న కులం, డబ్బు లేని కులం. అది ఎప్పుడు ఉన్న కులం అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఎక్కువైపోయింది. రైట్, సరే. ఈ విషయం ఏంటంటే, నిన్న మొన్న ఏదో వీడియో, అతను ఎవరో బట్ట బూతులు మొత్తం లకారమే, వీడియో చూస్తే వికారమే, వాడు బతికింది ఆ ప్రకారమే. సో నేనేమంటానంటే, ఈయన ఒక పార్టీ వాడండి, ఈయన ఒక పార్టీ రైట్, ఓ కులం, తప్పేం లేదు. యు లైక్, యు అప్రిషియేట్, యు సర్వ్, యు లిక్, నథింగ్ రాంగ్. నీకు ఆ నచ్చేడుగా ముక్కో, నాకే తప్పేం లేదు. కానీ వాడిని నువ్వు ప్రేమించిన కారణం చేత ఇతన్ని బండబూతులు ఎందుకు తిట్టాలి? విమర్శించడం వేరు, తిట్టడం వేరు, రెండు అవి రెండు. నేనేమంటానంటే, నువ్వు నమ్మిన పార్టీని నేను విమర్శిస్తా, నువ్వు నమ్మిన దేవుణ్ణి నేను విమర్శిస్తా, నువ్వు కూడా విమర్శించు. లేదు, నేనేమంటానంటే, ఇదిగో ఇది నువ్వు నమ్మిన దేవుడు పుస్తకం ఇది,
ఏదో అశుద్ధ గ్రంథమో ఏదో గ్రంథం అని పేరు పెట్టావు దీనికి. నేనంటాను ఇది దరిద్రం అన్నాను. ఇది ఎలా దరిద్రం కాదు చెప్పు. నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. వాడు అంటాడు ఇందాక యుద్ధు అన్నాడు నన్ను. అంటే నేను అన్నాను మీ లాంగ్వేజ్ చాలా బాగుంది, మీ బుక్లో ఉన్నదే మీరు చెప్పారు అని యుద్ధు గారు అంటూ అతను రిప్లై ఇచ్చా. ఇస్తే నిన్ను ఒక్కసారి యుద్ధు అనేసరికి అంత గింజుకుంటున్నావు నువ్వు, నువ్వు మా బుక్ని మా దేవుడిని ఎన్ని మాట్లాడినావు, సంస్కారం లేదు అది ఇది అన్నాడు. సబ్జెక్ట్ లేని వాళ్ళే ఆ వ్యక్తిగత దోషాలు చేస్తారు సార్. సబ్జెక్ట్ మీద మాట్లాడు. యువర్ గాడ్ ఈజ్ అన్హోలీ, యువర్ బుక్ ఈజ్ అన్హోలీ, యు ఆర్ డూయింగ్ మోలీ. నువ్వేం చేయాలి? యు ప్రూవ్ దట్ మై బుక్ ఈజ్ హోలీ, మై గాడ్ ఈజ్ హోలీ. వీళ్ళ దరిద్రం ఏంటంటే తాను పట్టిన కుందేలుకి మూడే కాదు, పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన అందరు నేను కూర్చున్నా, ఈయన కూర్చున్నాడు, మీరు నిలబడి ఉన్నారు సార్. ఇప్పుడు నేను డిక్లేర్ చేశాను ఏమని, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే పొడుగు అని. నిజమేనా? ఇది కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు పొడుగు నేనే పొడుగు అని అన్నానుగా. నాలెడ్జ్ అంటే ఆ నాలెడ్జ్ కాదు, మామూలు హైట్లో, మామూలు ఫిజికల్ ఫిజికల్ హైట్లో నేనే పొడుగు అని అన్నానండి. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు ఏం చేయాలి నిరూపించుకోవాలంటే? అందరూ నిలబడి నేనే పొడుగు అని కొలుచుకోవాలి, అంతేనా? నేను మాత్రం లేవను. అర్థమైందా? నేనే పొడుగు, నేనే పొడుగు, నేను లేవను. ఇతను నేను లేవను, కూర్చుంటా. నువ్వు స్వామి నువ్వు పొడుగు కాదు కదా, నువ్వు చూస్తే 5'7" మా వాడు 6'2" అన్నాడు. ఏయ్ అని అరుస్తా, నీ అనుభూతులు ఆడతా, నేను మాత్రం లేవను. దీన్ని ఏమంటారండి? నేను ఏమంటారు? నాకు హక్కు ఉందా లేదా? నాకు హక్కు ఉందా లేదా? నాకు ఫ్రీడమ్ ఉందా లేదా? ఏ దేవుని నమ్మాలి? నాకు ఫ్రీడమ్ ఉందా లేదా? నువ్వెవడవరా ఫైనలైజ్ చేయడానికి? అదేదో సినిమాలో ఆడు చెప్తాడు ఫైనల్ అంతేనా, అంతేనా, అంతేనా? ఇప్పుడు మీ షాప్ అయ్యా ఏంటది? ఆ హెచ్పి ఏంది అది? కీబోర్డు. కీబోర్డు అడిగాను నేను. ఎంతది? నేను 330 అడిగా. నువ్వు ఈయన ఏం చెప్తాడు? గిట్టస్వామి అది మరీ దారుణం, మేము ఇవ్వలేమని చెప్తాడు. సర్లే 400 చేసుకోవాలన్నా. కష్టం స్వామి, మాకేమో రాదు అంటే. సర్లే నేను పోవచ్చుగా? సరే స్వామి అంటాడు. అంతేగా అయిపోయింది, అంతేనా? ఇంకా బూతులు మాట్లాడే టైం సిచ్యువేషన్ ఏమి సార్? ఇందులో ఆయన గిట్టుబాటు కాదు, ఆయన 10 రూపాయలు రావాలి కదా స్వామి. నేను బూతులు మాట్లాడడానికి ఒకే ఉంది, పోనీ అతను బూతులు మాట్లాడడానికి ఒకే ఉంది. నేను నచ్చితే కొన్నాము లేదంటే వెళ్ళిపోను. ఇక్కడ బూతుల టాపిక్కే ఉంది సార్. ఇతను అడిగాడు, నేను అడిగాను, గిట్టదని చెప్పాడు, ఇంకో 100 వేసుకో అన్న, కుదరదు అన్నాడు, ఇంకో షాపు పోతాం. నేను వెళ్ళిపోతుంటే ఈడు రే పద్దులో మా దగ్గర హెచ్పి కొనలేదు కాబట్టి నువ్వు ఈపీ, నాకు వచ్చింది బీపీ, ఐ మీన్ ఏపీ, ఐ విల్ సెండ్ యూ టు యూపీ అంటే ఐ విల్ సే యువర్ ఏ పాపి. అది కాదండి, కొనడం కొనకపోవడం ఎవడిష్టం? నా ఇష్టం. అవునా? బాహుబలి 3 సునీల్ నటించిన పాస్టర్ ఎస్సారు ఏదైతే చూసేస్తామండి, ఏదైతే చూసేస్తావా? నేనే చూడండి, చూసేస్తామండి, మా ఇష్టం చూడాలి వద్దు. అంటే మేడం ఎవరో ఎందుకు చూడవు? 1 or 2 చూసావు, 3 కూడా చూడలే, అది 3 చేస్తారు అది కుదిరితేటి. అవునా కదా? అలాగా మనకి ఫ్రీడమ్ కావాలి సార్. డెమోక్రటిక్ గాడ్, నాట్ డెమోనిక్. భగవద్గీత ఇది డెమోక్రటిక్. భగవద్గీత కావాల్సి చెక్ చేయండి 18:63 ఏం చెప్పారు? యథేచ్ఛసి తదాకురు. బాబు అర్జున చెప్పాను, నేను భగవద్గీత చెప్పాను, నువ్వు ఆలోచించుకుని నీకు నచ్చితే ఆలోచించుకుని ఫాలో నా మాటలు. దీన్ని ఏమంటారు? డెమోక్రటీ అని.
ఏది కత్తిది నిజం కత్తి దొరికింది, నేను చెప్పేది చేయలేదనుకో ఘోషిస్తా. ఆడేమంటారండి, ఆడేమంటారు, గాడ్డా గోండాయా, నన్ను నమ్మి నాకు మొక్కితే మీకు పరలోకము లేని ఎడ్లా శాశ్వత నరకము. ఎవడాడు నిన్ను నమ్మకపోతే నరకమా? నమ్మో నమ్మో, మేము ఫీల్ అయితే నమ్ముతావురా, మేము ఫీల్ అయితే కొంటాం అది 700 ఎట్టి. నువ్వు చెప్పి బెదిచ్చేది కొనేస్తావు, ఇది పూర్తి తిడతావా కొనబుట్టే పోసి పడతావని అవునా కదా? ఎంత చెప్పావు? 730 చెప్పావా? మేము 300 అడిగాం, ఇవ్వవా? 500 ఇవ్వ, ఇవ్వ తప్పే వెళ్ళిపోతాం, ఎంత తిడతావైతే అవునా కదా? పాయింట్ అర్థమైందా? కొనడం కొనకూడదు నా ఇష్టం, దాన్ని ఎంతకి ఇవ్వాలో ఎంతకి అమ్మాలో అతని ఇష్టం. I don't have right. And you don't have right to fight. అవునా కదా? అవునా? ప్లీజ్, అందుకని మనం ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇచ్చే దేవుడికి మనకు కావాలి. బెదిరించోడు వద్దు, బెదిరించోడు గాడు కాదా, అది గోడాగాడు, వాడు లోకం మనకు వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అందరు చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, గోవిందా, గోవిందా. మనకి భావతి